సొరకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ ముక్కలు, కరివేపాకు, ఉల్లిపాయలు, వేరుశనగ పప్పు, వెల్లుల్లి, పోపు దినుసులు, పచ్చిమిర్చి, పసుపు, టమాటో, సాల్ట్. స్టవ్లోకి ఇచ్చుకొని ప్యాన్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యేయండి. కిటిల్ని ఒక ప్లేట్లో తీసుకుందాం. అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత సొరకాయ ముక్కలు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇంత కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. సొరకాయ ముక్కలు బాగా మగ్గనివ్వాలి. సొరకాయ ముక్కలు పచ్చిమిర్చి బాగా మగ్గిపోయినాయండి. ఇట్లా ఒక ప్లేట్లో తీసుకుందాం. తర్వాత అదే ప్యాన్లో టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలి. టమాటాలు బాగా మగ్గబడే వరకు మగ్గనివ్వాలి. ఇలా టమాటా ముక్కలు కన్నీ బాగా ఫ్రై అయినాయండి. స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇతని రోట్లో వేస్తుంది నూరుకుందాం. ముందుగా వేయించుకున్న పల్లీలు రోట్లో వేసుకొని మెత్తగా దంచుకోవాలి. వేరుశనగ పప్పుని బాగా మెదినేయండి. తర్వాత పచ్చిమిర్చి వేసి దంచుకోవాలి. టమాటా ముక్కలు కూడా బాగా మెత్తగా మెదినేయండి. తర్వాత దానికి తగిన సాల్ట్ వేసి దంచుకోవాలి. సాల్ట్ సొరకాయ ముక్కలు వేసుకొని దంచుకోవాలి. సొరకాయ ముక్కలు అన్నీ వేసుకొని కొద్దిగా కచ్చా పచ్చగా దంచుకోవాలి. పచ్చడి అంతా బాగా మెదిగిందండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి దంచుకున్నాం. పచ్చడి రెడీ అయిందండి. దీన్ని ఒక బౌల్లో తీసుకుందాం. స్టవ్ వెలిగించుకొని బాండలు పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. తర్వాత పోపు దినుసులు, కచ్చా పచ్చాగా దంచినటువంటి తెల్లగడ్డలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యండి. తర్వాత కరివేపాకు వేసుకుందాం. ఇలా బాగా ఫ్రై అయ్యిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సొరకాయ పచ్చడి రోటి పచ్చడి దంచుకుందాం కదా, పోపు దాంట్లో వేసుకుందాం. ఇలా చట్నీ పైన పోపు అంతా వేసుకుందాం. ఇలా పోపు వేసి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ రోటి పచ్చడి రెడీ.